हेलो वेलकम बैक टू मी सेवा मैडम चैनल जॉब नोटिफिकेशन तो मी दग्गरिकि वच्चानंडि కొత్త జాబ్ నోటిఫికేషన్ అంటే చూస్తున్నారు కదా ఎన్ని జాబ్స్ వస్తున్నాయో ఎన్ని మనం అనుకుంటాం గవర్నమెంట్ జాబ్స్ లేవు 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 అనుకుంటాం కానీ ఎన్నో జాబ్స్ వస్తున్నాయండి కాకపోతే అంటే నేను ఏంటంటే కొంచెం మనకి అందరికీ ఉపయోగపడేవి ఎక్కువ ఉన్న పోస్టులనే చెప్తున్నాను అన్నమాట ఒకటి రెండు ఉన్న పోస్టులను చెప్పి దానికి అన్నెసెసరీ మీ టైం వేస్ట్ చేసే కన్నా అందరికీ ఉపయోగపడి ఎక్కువ పోస్టులు ఉన్నవైతే కనుక అందరికీ ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతోనే నేను కొన్నిని మాత్రమే సెలెక్ట్ చేసి చెప్తున్నానండి సో మరి ఈ రోజు వచ్చిన జాబ్ నోటిఫికేషన్ ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది కదా నెక్స్ట్ చిన్న లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చారు అనుకోండి మాకు చిన్న సపోర్ట్ దొరుకుతుంది అంతే మాట సో ఇది మీకు పని చేయకపోవచ్చు తర్వాత మీ కొలీగ్ గాని ఫ్రెండ్స్ గాని ఎవరికైనా సరే మీ గ్రూప్స్ గాని షేర్ చేయండి వాళ్ళకి తెలుసుకునే అవకాశం ఉంటుంది కదా సో మరి ఈ రోజు ఆ జాబ్ నోటిఫికేషన్ ఏంటో తెలుసుకుందామా మరి ఏం లేదండి ఐడిబిఐ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ అండ్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ 2023 అప్లై ఆన్లైన్ 2100 పోస్టులు అంటే 2100 పోస్టులు మాటండి అయితే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారండి మనకి అదేంటంటే 2100 పోస్టులకు కానీ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ అండ్ ఎగ్జిక్యూటివ్స్ కోసం అనండి అయితే ఏంటంటే ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే కనుక అయితే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా ఐడిబిఐ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ అండ్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అయిందండి అది ఎప్పటి నుంచి అంటే కనుక నవంబర్ 22 నుంచి కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి దానికి క్లోజింగ్ డేట్ ఎప్పుడు అంటే కనుక డిసెంబర్ 6 వరకు కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ ఓపెన్లో ఉంటాయండి సర్వర్ కూడా చక్కగా పనిచేస్తుంది ఏ రకమైన ఇబ్బంది లేదు 100% పర్ఫెక్ట్గానే ఉంది సర్వర్ అన్నమాట సో డిసెంబర్ 6 వరకు కూడా ఎవరైనా సరే అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే కనుక చేసుకోండి నెక్స్ట్ ఏంటంటే దీనికి ఫీజు ఎలా ఉంటుందంటే కనుక 1000 రూపీస్ ఫీజు అండి ఫస్ట్ అది ఎవరికి అంటే కనుక ఓబీసీ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఓసీ అంటే జనరల్ క్యాస్ట్ అందరికి కూడా 1000 రూపీస్ అన్నమాట మరి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకైతే కనుక 200 రూపీస్ ఫీజు అండి అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి 200 మిగతా వాళ్ళందరికీ కూడా 1000 రూపీస్ ఫీజు అన్నమాట అయితే దీనికి ఏజ్ ఎలా ఉంటుంది అంటే కనుక 20 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఉండాలన్నమాట 20 ఇయర్స్ 25 ఇయర్స్ అంటే మీకు 2 నవంబర్ 1998 నుండి 1/11/2003 మధ్యలో పుట్టిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారన్నమాట అలాగే దీనికి ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఉంటుంది అంటే కనుక మనకి సపోజ్ ఓసీ వాళ్ళకి అనుకోండి ఓసీ వాళ్ళకి ఏముండదు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ బీసీ వాళ్ళకైతే కనుక 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అయితే మీకు దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే ఎనీ డిగ్రీ ఏ స్ట్రీమ్ అయినా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి డిగ్రీయే కాదు పీజీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే డిగ్రీ అయిన తర్వాత కదా పీజీ సో పీజీ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు సో అలాగే బీటెక్ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు బీటెక్ ఆల్సో బి ఈక్వల్ టు డిగ్రీ కదండి సో ఎనీ డిగ్రీ అన్నమాట డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు అన్నమాట అయితే దీనికి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే జూనియర్ అసిస్టెంట్కి 800 పోస్టులు ఉన్నాయండి అదే ఎగ్జిక్యూటివ్కి అయితే కనుక 1300 పోస్టులు ఉన్నాయన్నమాట సో ఈ జూనియర్ అసిస్టెంట్ 800 పోస్టులని ఈ ఎగ్జిక్యూటివ్ 1300 పోస్టులని కూడా వాళ్ళు ఎలా డివైడ్ చేశారంటే జనరల్ ఓబీసీ ఎస్టీ ఎస్సీ పీడబ్ల్యూడి ఇలాగ వాళ్ళు డివైడ్ చేశారన్నమాట అండి ఈ మన కేటగిరీ వైజ్ ఏంటంటే వీళ్ళు పోస్టులను డివైడ్ చేశారు మరి ఇప్పుడు అవేంటో చూద్దామా మరి ఫస్ట్ జూనియర్ అసిస్టెంట్కి 800 పోస్టులని ఎలా డివైడ్ చేశారంటే కనుక యూఆర్ అంటే అన్రిజర్వ్ అంటే ఓసీ 324 అదే ఎస్సీకి అయితే కనుక 120 పోస్టులు నెక్స్ట్ ఎస్టీకి అయితే కనుక 60 పోస్టులు నెక్స్ట్ పీడబ్ల్యూడి వాళ్ళకి అయితే కనుక 36 పోస్టులు అన్నమాట అండి సో ఇది జూనియర్ అసిస్టెంట్ 800 పోస్టుని ఇలా డివైడ్ చేశారన్నమాట అలా ఎగ్జిక్యూటివ్ సేల్స్ అండ్ ఆపరేషన్స్ వాళ్ళకైతే కనుక 1300 పోస్టులు అండి వాళ్ళకైతే కనుక యూఆర్ అంటే జనరల్ అన్రిజర్వ్ 558 ఎస్సీ వాళ్ళకైతే 200 ఎస్టీ వాళ్ళకైతే 86 అండ్ పీడబ్ల్యూడి వాళ్ళకైతే కనుక 52 అన్నమాట అండి అంటే అయితే దీనికి శాలరీ అండి కన్సాలిడేటెడ్ అనేసి శాలరీ అని పర్ మంత్ 29000 రూపీస్ మీకు ఇస్తారన్నమాట అండి అలా పర్ 1 ఇయర్ ఇస్తారన్నమాట 29000 1 ఇయర్ ఇస్తుంది ఆ సెకండ్ ఇయర్ రెమ్యూనరేషన్ అని చెప్పి 31000ని మీకు శాలరీగా పర్ మంత్ శాలరీగా కూడా ఇస్తుందండి అయితే దీనిని మనం అప్లై చేసుకోవాలంటే కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఫోటో ఉండాలి సిగ్నేచర్ ఉండాలి లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఉండాలి నెక్స్ట్ డిక్లరేషన్ అని ఉంటుంది అన్నమాట డిక్లరేషన్ కూడా ఉండాలి సో ఇవన్నీ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట సో నెక్స్ట్ ఏంటంటే పాసింగ్ ఆఫ్ ఇయర్ డిగ్రీ ఎప్పుడు పాస్ అయ్యారు
నెక్స్ట్ పాసింగ్ ఆఫ్ ఇయర్ ఎంత, నెక్స్ట్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇవన్నీ కూడా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కంపల్సరీ అన్నమాట అండి. నెక్స్ట్ ఇది అప్లై చేయడం ఎలాగా, ఏంటి రిజిస్ట్రేషన్ అన్నది దీని కంటిన్యూషన్ వీడియో పెడతానండి, చూడండి. నెక్స్ట్ ఏంటంటే మనకి నోటిఫికేషన్ కూడా చూపిస్తాను, కానీ మరి అది 42 పేజెస్ నోటిఫికేషన్, దాన్ని మనం సింప్లిఫైజ్ చేసే మనం ఇలా చెప్పుకుంటున్నాము. సో మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి అంతే. దాని తర్వాత ఏంటంటే మన అప్లికేషన్ ఎలా నింపాలి ఏంటి అనేది మనం డీటెయిల్ గా చూసుకుందాం. ఎందుకంటే అలా చూడటం వల్ల మీరు దగ్గరగా ఉన్న సెంటర్స్ కి వెళ్ళి పెట్టలేని పరిస్థితుల్లోనే మీరు ఇండివిజువల్ గా మీ మొబైల్లో మీరు పెట్టుకోవచ్చు అన్నమాట. సో అలా పెట్టుకోవాలంటే కనుక దీనికి కొంచెం అంటే మీకు కొన్ని డౌట్స్ రావచ్చు, ఆ డౌట్స్ కోసమని ఈ వీడియో చూస్తూ ఉంటే కొంచెం మీకు అవి క్లియర్ అయ్యి మీ అంతలు మీరు పెట్టుకోవచ్చు అన్నమాట. సో మరి ఇంకెందుకండి ఆలస్యం, మరి ఐడిబిఐకి ఎవరైనా అప్లై చేయలేదు, ఇంకా చేయవలసిన ఉంటే కనుక తొందరగా త్వరపడండి. సో ఎగ్జామినేషన్ డిసెంబర్ 30 ఆర్ 31 ఈ 2 రోజుల్లోనే ఉంటుందన్నారు డిసెంబరు. సో ఎగ్జామినేషన్ కూడా మీరు ఏ డిస్ట్రిక్ట్ లో ఉన్నారో ఆ డిస్ట్రిక్ట్స్ లో రాసుకునే అవకాశం కూడా ఉందండి. మరి ఇప్పటివరకు ఎవరైనా అప్లై చేసుకోలేని వాళ్ళు ఉంటే చేసుకోండి, తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకొని మరి చేసుకోండి. సో మరి ఇలాగే చూస్తూ ఉండండి మీ సేవ మేడం ఛానల్ని. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ సేవ మేడం ఛానల్, లైక్ ఇవ్వండి, చిన్న సపోర్ట్ ఉంటుంది. సో దీని కంటిన్యూషన్ ఎలా చేయాలి ఏంటో ఒకసారి నోటిఫికేషన్ చూద్దామండి, చూసిన తర్వాత అప్లై ఆన్లైన్ ఎలా చేయాలి అన్నది మనం డీటెయిల్గా చూద్దామండి. ఓకేనా, చూసారు కదండి ఇది ఐడిబిఐ అన్నమాట. ఐడిబిఐది బ్యాంక్ అది నోటిఫికేషన్ అన్నమాట. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ అండ్ ఎగ్జిక్యూటివ్ అన్నమాట. పోస్టులు చూసారు కదా, అన్రిజర్వ్డ్కి 324, ఎస్సీ ఎస్టీకి మొత్తం అంటే 800 పోస్టుని అలా డివైడ్ చేశారన్నమాట. అలాగే 1300 పోస్టుని కూడా చూసారు కదా, నవంబర్ 1 ఇదేమో నోటిఫికేషన్ అయితే వచ్చింది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి అని. నెక్స్ట్ ఏంటంటే నవంబర్ 22 నుంచి స్టార్ట్ అవుతుంది, డిసెంబర్ 6 వరకు ఉంటుందండి. ఇంకెవరైనా పెట్టలేని వాళ్ళు ఉంటే పెట్టుకోవచ్చు. మనం ఈ నోటిఫికేషన్ అంతా చదివి ముఖ్యమైన పాయింట్స్నే నేను తీసి మీకు డీటెయిల్గా చెప్పాను అనమాట. ఇదంతా కూడా 42 పేజెస్ ఉంటుంది. ఈ 42 పేజెస్ మనం అంతా చదివి చేయాల్సిందని అంటే దాని నుంచే కొన్ని పాయింట్స్ తీసుకొని మనం చెప్పాం కనుక దీన్ని ఇంకెంతకన్నా డీటెయిల్గా ఇంకా అవసరం లేదేమో అనిపిస్తుంది. మీకు కావాలంటే కనుక మీకు వెబ్సైట్లోనే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక. నెక్స్ట్ చూసారు కదా, ఇగో చూసారు కదా కన్సల్టేటెడ్ ఏంటంటే పర్ మంత్ ఏమో ఫస్ట్ ఇయర్లో 29,000, రెమ్యూనరేషన్ కింద 31,000 ఇస్తారన్నమాట మీకు. నెక్స్ట్ ఇదంతా కూడా క్వాలిఫికేషన్కి సంబంధించింది, జూనియర్ ఎగ్జిక్యూటివ్కి ఎలా ఉండాలి ఏంటి, ఇదేమో మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్, ఎగ్జామినేషన్ మార్క్స్ ఎన్ని ఉంటాయి, టైం ఎంత ఉంటుంది ఏంటి, డ్యూరేషన్ మొత్తం ఇదంతా ఉంటుందన్నమాట అండి. నెక్స్ట్ అంతా కూడా ఇంకా సేమ్ అదే ఉంటుంది, ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా, నేషనాలిటీ, ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషను, ఎస్సీ ఎస్టీలకి అయితే 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్, పీడబ్ల్యూడికి 10 ఇయర్స్. అలాగే నెక్స్ట్ ఏంటంటే చూసారు కదా జనరల్ కేటగిరీ వాళ్ళకి అన్నీ కూడా ఇంకా డీటెయిల్ నోటిఫికేషన్ ఉంటుందన్నమాట అండి ఇందులోనే. సో మీరు ఎప్పుడైనా డౌట్ ఉండి మీకు చూసుకోవాలనిపిస్తే ఈ నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే. బట్ వీడియో కానీ క్లియర్గా వింటే అంత అవసరం అయితే మీకు పడదన్నమాట. సో మనం ఇంకా అప్లై ఆన్లైన్కి వెళ్ళిపోదామండి. ఇక్కడ చూసారు కదా అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేస్తే ఐడిబిఐ బ్యాంక్ అని వచ్చింది. రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ జామ్ అంటారు దీన్ని, గ్రేడ్ 0, ఎగ్జిక్యూటివ్ సేల్స్ అండ్ ఆపరేషన్స్ ESO అంటారన్నమాట. చూసారు కదా 6th నుంచి 6th క్లోజ్ అయిపోతుంది, 22న స్టార్ట్ అయింది. మనం అక్కడ న్యూ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసారు కదా పైన బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే మన పేరు, తర్వాత అంటే ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి అది ఉంటుందన్నమాట. అవి ఫిల్ చేసిన తర్వాత అప్పుడు మనకి ఈమెయిల్ ఐడికి మొబైల్కి ఓటీపీ వస్తుందన్నమాట. ఇక్కడ ఫోటో సిగ్నేచర్ పెట్టాలి, నెక్స్ట్ టైం డీటెయిల్స్ ఇవ్వాలి, డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత పేమెంట్ ఇవ్వాలి, పేమెంట్ ఇచ్చిన తర్వాత అప్లోడింగ్ డాక్యుమెంట్స్ ఉంటుందన్నమాట. చూసారు కదా ఫస్ట్ నేమో, మిడిల్ నేమో, లాస్ట్ నేమో, అలాగే మనం అది కరెక్ట్గా కొట్టిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ లాస్ట్ నేమ్ వస్తుంది, ఇక్కడ ఫోన్ నెంబరు, నెక్స్ట్ కన్ఫర్మ్ ఫోన్ నెంబర్, అదే ఫోన్ నెంబరు. ఆల్టర్నేట్ నెంబర్ ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు అది మ్యాండేటరీ కాదు. ఈమెయిల్ ఐడి కూడా మనం కరెక్ట్గా మనం ఏదైతే యూస్ చేస్తున్నామో ఆ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. సెక్యూరిటీ కోడ్ ఇచ్చిన తర్వాత అప్పుడు అక్కడ మనం రిజిస్ట్రేషన్ అని కొడితే, సబ్మిట్ అని కొడితే అప్పుడు రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ మన మొబైల్కి సెండ్ అవుతుంది అన్నమాట. దాన్ని బట్టి మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత అప్పుడు ఈ బేసిక్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఏమొస్తుందంటే ఫోటో సిగ్నేచర్కి వస్తుంది అన్నమాట అండి. ఫోటో సిగ్నేచర్ అయిన తర్వాత అప్పుడు మనకి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వస్తుందన్నమాట అండి. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మొత్తం మన ఎడ్యుకేషన్ అంతా ఇవ్వాలి, తర్వాత ప్రివ్యూ చూసుకొని తమ్మును డిక్లరేషన్